आत्मकूर मंडल लिंगराजपल्ली ग्रामंलो कावडि जग्गुला अने रैतु नाकु अन्यायं जरिगिंदनि आवेदन व्यक्तं चेशारु। गतंलो मा अन्नदम्मुलनु आस्ति गोडवल्लो नन्नु एंतो इब्बंदुलकु गुरि चेशारनि, नाकु रावाल्सिन भूमिनि कूडा अन्यायंगा गुंचुकुन्नारनि, इप्पुडु कूडा ना पोलंलोकि ट्राक्टर तो दुन्नडानिकि वस्ते नेनु वद्दु अन्नंदुकु नन्नु ना भार्यनु कोट्टडानिकि वच्चारु मरियु नाना बूतुलु तिडुतू मम्मल्नि नेट्टिवेशारु। इप्पटिकैना जिल्ला कलेक्टर, पोलीस शाख, रेवेन्यू शाख तगु विचारण जरिपि माकु न्यायं चेयालनि कोरुतुन्नामनि अन्नारु। ఫోన్ అయ్యా అంటే మా పెన్నెళ్ళ కొడుకు అంటే నేను ఫోన్ చేసి ఎంబడ లైన్లో ఉన్నాను. ఎంబడ ఫోన్ చేసి నువ్వు నా పెన్నెళ్ళ కొడుకు కావచ్చు అంటే నువ్వు ఇళ్ళకి మనుషులను కావరా మేము నువ్వు నా కాక మా అన్నకు అన్న మనవడైనా నాగరాజు వాడు ట్రాక్టర్ తీసుకుని వచ్చి సార్ ట్రాక్టర్ వస్తే నేను ఇక్కడ మీకు తోవలేదురా వీడియో ఈడకి రావద్దా అంటే ధైర్యం చేసి నన్ను పుష్టి పడతానికి సిద్ధమయ్యి వాడు నన్ను దూషించి మాటలు అనుకుంటా నేను వాణ్ణి కూడా దూషించి మాటలన్నా ఈడంగా మీకు తోవలేదురా అంటే నన్ను ధైర్యం చేసి ఈ ట్రాక్టర్ పొలంలో పోవటం పోయిన 6 నెలల క్రితం వాడిని పొలాలకు ఉరిగోత మిషన్ రాయకుంటే నేను అదే కోపంతో నేను ఈడంగా మీకు పాడలేదని చెప్తే నన్ను దూషించి పోయి పొలం దున్నుకొని నన్ను దౌర్జన్యంగా ఒక గలీజు మాటలు ఇచ్చింది సార్. అయితే ఇది ల్యాండ్ పంచాయతీ ఎప్పటి సంఘం వస్తుంది అంతే కాదని వేరే దొంగ పట్టాలు చేసుకుని నన్ను చాలా వరకు 10 ఏళ్ళ సది ఒక 30 సంవత్సరాల సరి నన్ను నలింపు పెడుతురు ఈ బాట వీళ్ళకు నాకు ఉన్నత మీకు మా వాళ్ళు నాకు ఉన్నతనేమో లేదంటారు వీళ్ళనేమో నాకేం కావాలంటారు. ఇది చాలా రోజుల పంచాయతీ ఇది నన్ను చాలా మోసం చేసి నన్ను నలిపి చేస్తారు సార్. ఇది మా గ్రామం లింగరాజపల్లి మా మండలం ఆత్మకూరు జిల్లా నల్గొండ సార్. ఇది నన్ను చాలా ఇంతవరకు 10 సంవత్సరాల పంచాయతీ తెగనిస్తలేరు 3 వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతారు. వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నతానని నేను వాళ్ళకు మెంతో మేలు చేసిన నేను సొంతం కొనుక్కున్న భూమి కూడా మా అన్న కానీ వాళ్ళకు భాగం ఇచ్చినా కూడా నన్ను ఈ బాధలు పెడుతున్నారు సార్. మరి నేను ఏం చేయాలి నేను ఎక్కడ పోవాలి ఈ బాధ నన్ను ఎవరు కళ్ళు వస్తారని చెప్పి నేను బ్రహ్మాణం చేస్తున్నాను సార్. చెప్తాలి సార్. మీకు అందరికీ నమస్కారము. మేము అన్ని మమ్మల ఇబ్బందులు పెడుతున్నారు. నా మొగడు ఎడ్డోడు నా పిల్లలు రోళ్ళ పట్టి ఎక్కడో అక్కడ పోయారు సార్. కన్న బాధలు పెడుతున్నారు సార్. మమ్మల బాయికాడ ఇబ్బందులు పెట్టి అనరాని మాటలు అంటారు సార్. నిన్న కొడతానని వచ్చారు సార్. మమ్మల నా పిల్లలు రోళ్ళ పట్టి పోతే దెబ్బలు అంటే దెబ్బలు కొడతామని ఇద్దరు మీకు ఎగబడ్డరు సార్. అనరాని మాటలు అన్నారు సార్. కుయ్యరాని కూతలు కూస్తురు సార్. మమ్మల లేని ఇబ్బందులు పెడుతురు. ఎప్పుడు బాధలు పెడుతురు ఎప్పుడు బాధలు పెడుతురు. ఆనాడు సంధి బాధలు పెడుతురు. ఈ బాధలకు తట్టుకోక భరించుకోక మేము రాత్రి నేను మందు పోసుకుందాం అనుకున్న సార్. ఆ మాటలకు ఎట్లాంటి మాటలు అంటే అట్లాంటి మాటలు అన్నారు. ఈ తండ్రి కొడుకు పెండ్లం అందరు తిడుతురు సార్. మేము మాకు చేత కాదు చేత కాక చేతనై చేసుకుంటున్నాం. మొన్న పడవనే పెట్టినాం ఇప్పుడు చేయబోతే మాతోని పంచాయతీ పెట్టుకుంటారు సార్. కోటి ఒక్క మాటలు తిడుతురు వాళ్ళతోని భరించలేము సార్. మేము ఎక్కడ పోవాలనో ఎక్కడ చేయాలనో మాకు అర్థమైతే లేదు. మేము బతకలేము సార్. 4 ఎకరాలు భూమి ఎక్కువ తీసుకుంటూ సార్ నా మొగని ఎడ్డోని చూసి ఎంత కనుక్కోము సార్. మేము నా పిల్లలు పెద్దగా అయి తిడుతుండ్రి మామూలు మమ్మల పెట్టరాని బాధలు పెడుతుండ్రి. ఆడ తీసుకుంటే నువ్వేం పని చేసినామని 4 ఎకరాల భూమి ఎక్కువ తీసుకుండు ఇల్లు తీసుకుండు అన్ని తీసుకుండు మమ్మల బాధలు పెడుతుండు సార్. తోట ఒక్క బాధ పెడుతుండు ఎంత కానీ పడాలి మేము ఎట్లా పడితే అట్లా తీరొక్క మాట కొడుకు మాటలు తట్టుకోలేక నేను రాత్రి మందు పోసుకుందామని మందు డబ్బా పెట్టుకున్న సార్. నేను ఏగలేను సార్. తిట్టినల్ల తేరు నాగరాజు నాగరాజు స్వామి ఇద్దరు నిన్న మా దగ్గరకు వచ్చి కొట్టొచ్చిండు కన్న మాటలు ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నారు సార్. తీరొక్క మాట తిడుతుండ్రు మేము భరించలేము అంత తీసుకునే మళ్ళీ మీ విధంగా మాటలు అన్ని సార్ చెప్పరాని మాటలు. 4 ఎకరాల భూమి గౌరవం లేకుండా కూడా ఈ విషయం కూడా మహిళా అధ్యక్షురాలు కూడా నేను కలిసిన ఇంత ముందు పోయి కొత్తనే పోయి కలిసిన మహిళా అధ్యక్షులు కూడా కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా దీని గురించి మందలు మాట్లాడారు. మరి ఆడు ఎంత పోరాడు ఒక మహిళకు విలువ ఇచ్చే లేకుండా ఒక తండ్రి తర్వాత తల్లి అసలు ఉంటుంది అలాంటిది ఏం మాట్లాడతావు అని చెప్పేసి ఒక ఇంత కామన్ సెన్స్ లేకుండా కూడా మరి ఇట్లా కొడుకును పెంచి మరి ఆంబోతులక ఊరి మీద తయారు చేసి మరి అసంభకరంగా మరి తయారు చేస్తున్నావు అని నేను కావలసామని హెచ్చరిస్తున్నా. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నావు ఊరి మీద లంగబుక్ శాతలు చేసి ఊరు మీద దున్నపోతు మహిళమ్మ దున్నపోతులకి ఇసిపెట్టినట్టు ఇసిపెడితే ఎవరన్నా ప్రాణహాని అయితే నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు పోయిన ప్రాణాలు ఎవరు తిరిగిస్తారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు రాజకీయ అవసరాన్ని వాడుకుంటావు నువ్వు రాజకీయ అవసరాన్ని వాడుకుంటావు అధికారం పార్టీ ఎన్నో ఉంటే అందులో ఉంటావు నీకు ఎవరు ఇలోని ఇవ్వకుండా నువ్వు పోయి నువ్వే అలవో తిరుగుతావు అని హెచ్చరిస్తున్నా. గతంలో కూడా బూర్ది పుచ్చమే గౌడ్ గెలిచినప్పుడు కూడా గెలిచిన మూమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది ఆల్ ఇయర్ కాన్ఫరెన్స్ లో అని చెప్పేసి పిలువకుండా
మరి టీడీపీలో ఉండి ఆ టీడీపీ కాండవ కాంగ్రెస్ కాండవ కప్పుకొని కాంగ్రెస్ వల్ల మరి తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి చేసినాం. అదే విధంగా గెలిచిన తర్వాత కూడా మా టీఆర్ఎస్ గెలిచినాక మళ్ళీ ఇళ్ల కాండవ కప్పుకొని కూడా మేడం మేడంతో ఒక సమావేశానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. నేను పక్కనే ఉన్నా ఇన్న లైవ్లో ఉన్నా మేడం గారితో అంటుండ్రు స్పీచ్ మాట్లాడుకుంటా మేడం మేము ఎంతో నైట్ బాధపడ్డాం మేడం ఎట్లా గెలుస్తుందని బాధపడ్డాం మీకు గెలిచినాకనే మాకు నిమ్మలమైంది మేడం ఊపిరి తీసుకున్నా మేడం అంటుండ్రు. మరి ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా మేడం గారిని అడుగుతున్నా మేడం కాబట్టి స్వామి ఓటేసినా అని అడుగుతున్నా నేను. ఈయన ఇలా టీఆర్ఎస్ పార్టీలో పెత్తనం కొడుతుంది కదా మేడం ఆయన ఓటేసినా మీరు కూడా దయచేసి ప్రాధాన్యత కూడా ఎక్కువ అయ్యొద్దు మేడం. దయచేసి మాకు న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం మేడం. రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మా గ్రామం లింగరాజపల్లి, మాది ఆత్మకూరు ఎం మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. నా పేరు చంద్రశేఖర్, మా ఆయన పేరు జగ్గులు. సమస్య ఏంటంటే నిన్న గత కొద్ది కాలంగా మాకు చిన్న భూ విధానం వల్ల కాబట్టి స్వామితో ఉంది. అయినా సరే మేము సైలెంట్గా ఉన్నాం. పెద్ద మనుషుల సమక్షంలో ఇంతకుముందు గతంలో కూడా ఆత్మకూరు ట్రాన్స్ఫరెంట్ ఎస్ఐ కూడా చెప్పింది. ఇంతకుముందుకి ఏం చెప్పినట్టే తర్వాత పరిష్కారం చేసుకుని పెద్ద మనుషుల సమీపంలో మాట్లాడుకోరు అంటే మేము మాట్లాడుకున్నాం అని చెప్పినాం. నిన్న నేను నల్గొండకు పోయినా లేను. నల్గొండ పోయిన సమీపంలో ఇక్కడ బాట ఉందని చెప్పేసి నా తల్లిదండ్రుల మీదకి నాగరాజు అనే వ్యక్తి, కాబట్టి స్వామి నాగరాజు అనే వ్యక్తి దాడి చేశారు. దాడి చేస్తే నా తండ్రిని ట్రాక్టర్ వేడి తొక్కిచ్చి నేను బుడదమ్మలి ఈ భూమి మొత్తం మాది రా అని చెప్పేసి అనడం జరిగింది. అంతేకాదు నీ మాకు ట్రాక్టర్ దున్నేవాడు కూడా వానికి ఫోన్ చేసి కాబట్టి సామాన్య వ్యక్తి ఫోన్ చేసి మొత్తం జగ్గుల పొలం దున్నద్దు, నువ్వు దున్నద్దని కూడా చెప్పిండు. చెప్తే నేను కాల్ చేసిన నువ్వు ఎవరు హువారియో అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అంటే మా ట్రాక్టర్ ఆపిడు మీ ట్రాక్టర్ ఆపిడు అన్నాడు. గతంలో కూడా మా దాంట్లో అంటే వాళ్ళు ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తానని మా నాయన మీకు దాడేయడం వల్ల మా నాయన ఇష్టభూతిగా ఎన్నో మాటలు మా అమ్మని అవమానించి మా అమ్మని మా నాయనని అది దారుణంగా మాటలు. ఆ మాటలు సిగ్గుసేటు ఒక మహిళా అధ్యక్షురాలు కూడా నేను కలవాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడిండు. ఇది నేను సీఎం దగ్గర కూడా, ఎందుకంటే నేను ఒక మిత్రునితో మాట్లాడిన నైట్ కూడా అన్న బాలన్ అని మా మిత్రుడు సీఎం దగ్గర పనిచేస్తాడు నైట్ ఇది సమస్య అని చెప్పిన. కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటే 10 రోజులు టైం పడుతుంది శేఖర్, నేను కంపల్సరీ ఇప్పిస్తా అని అనడం కూడా జరిగింది. ఇది కూడా గతంలో కూడా వాడు ఒక లుచ్చే. ఎందుకు లుచ్చే అంటే ఈ కావడ స్వామిగాడు ఇంతకుముందుకు వాని మీదకి మీ వాని జోలికి పోలే మా దగ్గర పోలే, 2 ఎకరాల భూమి దేశాబాలు దెంగిండు ఏది ఆ మెయిన్ రోడ్కే. అట్లా కూడా మేము ఇన్వాల్వ్ కాలే. మా తాత సంపాదించిన భూమి ఆడ 2 గుంటల భూమి బాయిగడ్డలు దొంగపాట చేసుకుండు అట్లా కూడా మేము ఇన్వాల్వ్ కాలే. అట్లా కూడా ఊకున్నాం, ఉరాలు తీసిండు అట్లా కూడా ఊకున్నాం, బాయిల మోటార్లు తలగబెట్టిండు ఊకున్నాం, బాయిల మోటార్లు కూడా వేసిండు ఊకున్నాం, అన్ని అక్రమంగా చేసిండు ఊకున్నాం. అయినా సరే మా నాయన మీరు కూడా గతంలో కూడా దాడికి కూడా దిగిరు, ఆయన ప్రాణాపాయం కూడా మాకుంది, అయినా కానీ మేము ఊకున్నాం ఎందుకని చెప్పేసి నా తల్లిదండ్రులని అగౌరవమానంగా మాట్లాడి అనడం జరిగింది. ఈ విషయంలో మాత్రం మేము ఊకము. ఏ విషయంలో కూడా మీడియా ఆశీర్వాదం ఉండాలి, మీడియా సపోర్ట్ ఉండాలి. నేను అన్న వాళ్ళని కోరుకున్నా, అన్న వాళ్ళు మేము ఉన్న సమయానికి వచ్చారు, వాళ్ళకి సపరేట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దయచేసి అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. మాకు ఎందుకంటే అన్న ఏమనంటే ఆయన డబ్బులునే అని చెప్పేసి ఏదో అలా ఇస్తానికి సిఐ మనోడే ఎస్ఐ మనోడే అని చెప్పేసి అన్ని బ్రోకర్ పనులు మాట్లాడే విషయం ఉంది కాబట్టి అందరూ మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి పోలీసు వర్గాన్ని కూడా కోరుతున్నా, పోలీసు బంధువులను కూడా కోరుకుంటున్నా, మీడియా మిత్రులను కోరుకుంటున్నా. మాకు న్యాయం జరగాలి. నా తల్లిదండ్రులు చూస్తున్నా ముసలోళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమవుతుంది, మీరే న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలను కూడా కోరుతున్నా, నా గ్రామ ప్రజలను కూడా నేను కోరుకుంటున్నా. నాకు అన్యాయం జరిగింది, నా తల్లిదండ్రులకు అన్యాయం జరిగింది. నిన్న ఒక తల్లిదండ్రులు నేను మీడియా ముందు అన్ని చెప్పలేను అన్న, ఎన్ని ఎంత దారుణంగా అంటే నా తల్లిదండ్రులు అంత దారుణంగా అన్నాడు. వాని ఏజ్ తిప్తి పడితే కాబట్టి నాగరాజు అనే వ్యక్తి వాని ఏజ్ తిప్తి పడితే 18 సంవత్సరాలు పక్క 420 ఆడు మొత్తం తాగడం చిల్లర ట్రాక్టర్ తొక్కిస్తా ఈ భూమి నాది అంటే ఎంత అంటే డబ్బులుంటే దేనికైనా పాల్పడతారని తెలుస్తుంది జనాలకు. డబ్బులుంటే ఏమైనా చేస్తారా అన్న, డబ్బులుండి బంగ్లా ఉండి కారు ఉండి ఏమైనా చేస్తారా తొక్కిస్తా అని భూమి మొత్తం నాది అంటే ఒప్పుకుంటారా ప్రపంచం? చెప్పండి అన్న మీడియా మిత్రులు, ఇంత దారుణమా అన్న, ఇంత దారుణంగా ఉన్నారా అన్న? అసలు మేము సావాలా బతకాలా? మా అమ్మ రాత్రి ఎందుకు బతకాలని చెప్పి సూసైడ్ చేస్తున్నావు నైట్ కూడా అన్నారు. అంటే నేను పొద్దున అంత బాధ అనిపించి అనవాళ్ళకి నేను కాల్ చేసిన, ఇంత దారుణమా అన్న? మీకు ఏం కావాలన్న? మాకు న్యాయం కావాలన్న. మా భూమి దేశాబాలు 2 ఎకరాలు తీసుకుంటాం, అక్కడ 2 దొంగపాట చేసుకుంటాం. మాకు దేశాబాలు 2 ఎకరాల భూమి, 3 అన్నదమ్ములు అన్న, 3 భాగాలు వస్తాయి. అది న్యాయం జరగాలి. అది అమ్ముకుంటే మాకు సంబంధం లేదు, మాకు కావాలి. ఎందుకు ఆడ 2 గుంటల భూమి దొంగపాట చేసుకుంటూ ఆడ మాకు బాట కావాలి. 6 గుంటల భూమి దొంగపాట చేసుకుని మాకు ఆడ బాట కావాలి. ఆ బాట ఇచ్చేసి మా తెరువు రాకుంటే వాళ్ళంతా వాళ్ళు మాత్రం మేము ఉంటాం, లేకుండా మాత్రం మేము కూడా కండర వేయాల్సి వస్తుంది. సరే మీ వాళ్ళ డబ్బులు రెచ్చిపోతే డబ్బులు ఎప్పటి పనికిరావు, మేము కూడా వాళ్ళకు వార్నింగ్ లెక్క కూడా ఇస్తున్నాం, కబడదారని చెప్తున్నాం.